Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ స్థానాలను టీడీపీ వైసీపీకి అప్పగించినట్లే ఏపీలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం ఓ అంశం కీలక పాత్ర పోషించింది ఎన్నికల వరకు దీని గురించి ఆలోచించని ఇతర పార్టీలు సైతం ఈ విషయంలో జగన్ను ఫాలో కాకపోవడం తప్ప తప్పేదేమీ లేదని ఏదో ఒక సందర్భంలో అంగీకరించాయి అయితే మళ్ళీ అదే విషయంలో అవే పార్టీలు వెనుకబడిపోతున్నాయి ముఖ్యంగా టీడీపీలో చాలా వెనుకబడి ఉంది 2024లో గెలవక తప్పని పోరు కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతని సిద్ధం చేస్తున్న చంద్రబాబు ఆ విషయంలో మాత్రం ఎందుకో నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు ఏపీలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ సీరియస్ గా సిద్ధమవుతున్నాయి ఇందులో వైసీపీ ఓ విషయం అందరికన్నా ముందే కనిపిస్తోంది సరిగ్గా 2019 ఎన్నికల సమయంలోనూ అదే పరిస్థితి ఇప్పట్లో వైసీపీ నేతగా జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టిన మిగతా పార్టీలు ఎన్నికల ఫలితాలను చూసి మాత్రం నివ్వెరపోయాయి జగన్ అప్పట్లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై మల్లగుల్లలు పడ్డాయి చివరకు విశ్లేషిస్తే అదే కరెక్ట్ అని తేల్చుకున్నాయి అయితే ఇప్పుడు మరోసారి జగన్ను ఫాలో అయ్యేందుకు మిగతా పార్టీలు ఎందుకో కానీ ఇష్టపడటం లేదు అది అంతిమంగా వైసీపీకే లబ్ధి చేకూర్చేలా కనిపిస్తోంది ఎన్నికల కంటే ముందే ప్రతి పార్టీ కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై ఓ క్లారిటీతో ఉంటుంది చివరి నిమిషంలో చేసే ఆ ఒకటి అరా మార్పుల్ని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా ఈ క్లారిటీ ఉంటుంది దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తుంటుంది ఇలా నియమించడం ద్వారా పార్టీకి ఓ క్లారిటీ ఉంటుంది అలాగే సదరు ఇన్ఛార్జీలను కూడా ముందుగానే టికెట్ ఖాయమనే భావంతోనే స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు డబ్బులు ఖర్చు పెట్టుకునేందుకు వీలు కలుగుతుంది ఇది అంతిమంగా ఎన్నికల్లో ఆయా ఇన్ఛార్జీలకు లబ్ధి చేకూరుస్తుంది అలాగే పార్టీ విజయ అవకాశాలను సైతం పెంచుతోంది ఇక్కడ వెనుకబడితే మాత్రం ఎన్నికలకు ముందే పార్టీలు చేతులెత్తేసినట్లు అనుకోవాల్సి ఉంటుంది 2019 ఎన్నికల తర్వాత మారిన పరిస్థితుల్లో చాలా నియోజకవర్గాల్లో అధికార వైసీపీని ఎదిరించి నియోజకవర్గాల్లో పోటాపోటీ రాజకీయాలు చేసే విపక్ష నాయకులు కరువయ్యారు ఈ ప్రభావం ప్రధాన విపక్షమైన టీడీపీపై బాగానే పడింది దీంతో పల చోట్ల టీడీపీ తరపున ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు నేతలు కరువయ్యారు పార్టీలో గతంలో మంత్రి పదవుల్లో పనిచేసిన నేతలు సీనియర్లు కూడా ఇన్ఛార్జి పదవులు తీసుకునేందుకు వెనకాడుతున్నారు ఇప్పుడు ఇన్ఛార్జి పదవులు తీసుకుంటే డబ్బులు ఖర్చు అధికార పార్టీ కేసులు దాడులతో టార్గెట్ చేసే అవకాశం ఉంటుందన్న భయం వారిని వెంటాడుతోంది దీంతో 35 నియోజకవర్గాల్లో ఇలా టీడీపీకి ఇన్ఛార్జీలు లేకుండా పోయారు దీంతో చంద్రబాబు కూడా ఆయా చోట్ల ఇన్ఛార్జీల నియామకం విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేసి మరీ చంద్రబాబుకు గుర్తు చేశారు 2019 ఎన్నికలకు వైసీపీ అభ్యర్థుల్ని వైఎస్ జగన్ చాలా ముందుగానే ప్రకటించారు వారిలోనూ దాదాపుగా ఇన్ఛార్జీలుగా ఉండేవారికే టికెట్లు కేటాయించారు ఎన్నికలకు 2 ఏళ్ల ముందే వైసీపీ ఇన్ఛార్జీలు సిద్ధంగా ఉన్నారు వారిలో ఎక్కడో ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా అందరికీ టికెట్లు ఇచ్చేశారు దీంతో వారంతా ఎలాంటి సందిగ్ధం లేకుండా పనిచేస్తున్నారు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు ఇప్పుడు టీడీపీ ఎన్నికలకు కేవలం 15 నెలల సమయం ఉన్న 35 స్థానాల్లో ఇన్ఛార్జీలను నియమించుకోలేని పరిస్థితుల్లో ఉంది ఆయా చోట్ల వైసీపీ అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు పలు చోట్ల మంత్రులు కూడా ఉన్నారు వారిని తట్టుకొని 2024లో గెలుపు గుర్రాలని ఎంపిక చేసుకోలేకపోవడం టీడీపీకి నష్టం చేస్తుండగా వైసీపీ ఆ మేరకు ప్రయోజనం పొందుతోంది ఇదే పరిస్థితి కొనసాగితే ఈ 35 సీట్లు అప్పనంగా వైసీపీకి అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది